ఈ రైనీ సీజన్లో యూజ్ చేయాల్సినటువంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం నార్మల్గా రెయినీ సీజన్లో టీనేజర్స్ కానివ్వండి, లేడీస్ ఎవరైనా సరే, ఇంట్లో ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్లో కొంచెం లైట్గా దాన్ని పౌడర్లాగా చేసుకొని బనానా ప్లస్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ కలిపి ఇది ప్యాక్ వేసుకున్నట్టయితే చాలా మంచి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. సో ఈ పింపుల్స్ కానివ్వండి, ర్యాషెస్ కానివ్వండి, రెయినీ సీజన్లో చాలా మటుకు మనకి దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. సో వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ కూడా చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంకా ఆయిలీ అయినప్పుడు, పింపుల్స్ ఫామ్ అయినప్పుడు ఆ టైమ్ ఆ స్కిన్ టెక్స్చర్ ప్రకారంగా అయితే నీమ్ పౌడర్ ఉంటుంది కదా, నీమ్ పౌడర్లో చందన్ పౌడర్ కొంచెం కర్డ్ వేసుకుని 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్, అంటే మిల్క్ కూడా వాడచ్చు, బట్ ద మిల్క్ అగైన్ మనకు మాయిశ్చరైజ్ కొంచెం ఆయిలీ చేస్తుంది. సో అందుగురించని నీమ్ పౌడర్లో చందన్ పౌడర్ లైట్గా 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని చిటికడి పసుపు, ఆరెంజ్ పీల్ ఉంటుంది, ఆరెంజ్ పీల్ని మనం డ్రై చేసి దాని పౌడర్ కూడా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇవి కలిపి మనం పేస్ట్ లాగా చేసి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నట్టయితే ఈ ఆయిల్నెస్ చాలా మటుకు తక్కువవుతుంది. సో పింపుల్స్ కానీ వాటి స్పాట్స్ కానీ కూడా చాలా మటుకు తక్కువవుతాయి. అంటే బయట మనం క్రీమ్స్ కొందరికి పడకపోవచ్చు. సో కరెక్ట్ సజెషన్స్ లేకుండా మనం, అంటే షాప్కి వెళ్ళి మనం కరెక్ట్గా ఒక ఎక్స్పర్ట్ని కనుక్కొని తీసుకునేంత టైం లేకుండా మనకు ఇది షాప్లో ఇది బాగుంటుందండి తీసుకోండి అనగానే తీసేసుకుంటాం. సో అది అప్లై చేసిన తర్వాత కొందరికి ర్యాషెస్ రావచ్చు, అది ఇంకా డిఫరెంట్ వెరైటీగా పింపుల్స్ రావచ్చు, లేదా ఏదైనా పిగ్మెంట్ అవ్వచ్చు, మానేస్తాం. ఇంకా ఇంకోటి ఏంటంటే క్రీమ్స్ మనం తీసుకున్న తర్వాత ఏ క్రీమ్ అయినా కూడా వెంటనే ఒక వీక్ 10 డేస్లో మనకు రిజల్ట్ రాదండి. సో వీ నీడ్ టు టేక్ సమ్ టైమ్. సో ఆ టైం అనేది ఒక్కొక్క క్రీమ్కి కొన్ని మంత్స్ ఉండొచ్చు, కొన్ని వీక్స్ ఉండొచ్చు, 4 వీక్స్ ఉంటాయి, కొన్ని 8 వీక్స్ ఉంటాయి. సో మనకు అంత పేషెంట్స్గా ఆల్రెడీ ఇక్కడ స్కిన్ పాడైపోయి ఉంటుంది, డాక్టర్ కన్సల్ట్ చేయము, మనకేది బయట షాప్లో వెళ్ళి అంటే షాప్ కీపర్ ఏదైతే బాగుంది మీ స్కిన్కి బాగుంటుంది అనగానే మనం తీసేసుకుంటాం. బట్ మనకు అంత పేషెంట్స్ లేకుండా అది సగం వాడి సగం వాడకుండా స్కిన్ మళ్ళీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయి అలాంటి సమస్యలు రావచ్చు. సో ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు చేసుకున్నట్టయితే, అంటే అది హెవీగా వెళ్ళిపోతేనే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ని, ఇంకా అక్కడైతే ఏం చేయలేము, బట్ చిన్న చిన్నవి మాత్రం ఇంట్లో చేసుకోవచ్చు. ఓకే.